హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ బోర్డ్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ ట్రయాంగిల్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ అనే చాప్టర్లో ఇంట్రడక్షన్ అలానే క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రయాంగిల్స్ అంటే ఏంటో ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం, అంటే 6th క్లాస్లో మనకు ట్రయాంగిల్ అంటే ఏంటో ఇంట్రడ్యూస్ చేశారు. 3 సైడ్స్ కనుక ఉన్నట్లయితే ఆ ఫిగర్ని ట్రయాంగిల్ అంటాము, క్లోజ్డ్ అయి ఉండాలి అది కూడా. ఫస్ట్ ఫిగర్లో చూసినట్లయితే మనకి 3 సైడ్స్ ఉన్నాయి కానీ అది క్లోజ్డ్ ఫిగర్ కాదు. సెకండ్ ఫిగర్లో 3 సైడ్స్ ఉన్నాయి అలానే ఇది క్లోజ్డ్గా ఉంది. థర్డ్ ఫిగర్లో చూసినట్లయితే 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ట్రయాంగిల్ కాదు. అలానే ఫోర్త్ ఫిగర్లో కూడా 3 సైడ్స్ ఉన్నాయి అలానే ఇది క్లోజ్డ్ ఫిగర్. సో సెకండ్ ఫిగరు ఫోర్త్ ఫిగరు ఈ రెండు కూడా ట్రయాంగిల్ అవుతాయి. సో ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ మేడప్ ఆఫ్ 3 లైన్ సెగ్మెంట్స్. మనం ఆల్రెడీ లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్లో పాయింట్ అంటే ఏంటి, లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి, లైన్ అలానే రే వీటన్నింటి గురించి నేర్చుకున్నాం. వర్టెక్స్ యాంగిల్ అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. సో అవన్నీ కూడా ఇక్కడ యూజ్ చేసుకుంటాం అన్నమాట, టాపిక్స్ అన్నీ కూడా. సో ట్రయాంగిల్ డెఫినేషన్ చూడండి. ఏ ట్రయాంగిల్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ మేడప్ ఆఫ్ 3 లైన్ సెగ్మెంట్స్. లైన్ సెగ్మెంట్ అంటే మనకి దానికి ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ రెండు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే పి అనేది ఒక వర్టెక్స్, క్యూ అనేది ఒక వర్టెక్స్, ఆర్ అనేది ఒక వర్టెక్స్. సో ఈ పి అనే పాయింట్ క్యూ అనే పాయింట్ని కలుపుతూ డ్రా చేసిన దాన్ని లైన్ సెగ్మెంట్ అంటాము. సో ఇది ఒక సైడ్ అన్నమాట ట్రయాంగిల్కి. పీక్యూ అనేది ఒక సైడు, క్యూఆర్ అనేది ఒక సైడు, ఆర్పి లేదా పిఆర్ అనేది థర్డ్ సైడ్ అన్నమాట. మొత్తం 3 సైడ్స్ ఉంటాయి. ఇన్ పీక్యూఆర్ ది 3 సైడ్స్ ఆర్ పీక్యూ, క్యూఆర్ అండ్ ఆర్పి. ఇది లైన్ సెగ్మెంట్ అని చెప్పడానికి పైన ఒక లైన్ డ్రా చేశారు చూడండి. ఇక్కడ యారో మార్క్స్ ఏమీ లేవు, యారో మార్క్స్ ఏమీ లేకపోతే అది లైన్ సెగ్మెంట్ అని అర్థం. అలానే ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ కూడా ఉంటాయి. ఈ 2 సైడ్స్ ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ యాంగిల్ ఫామ్ అవుతుందన్నమాట. సో 3 యాంగిల్స్ ఫామ్ అయినాయి, యాంగిల్ పి, యాంగిల్ క్యూ, యాంగిల్ ఆర్. సింపుల్గా అయితే యాంగిల్ పి, యాంగిల్ క్యూ, యాంగిల్ ఆర్ అంటాము. లేదా యాంగిల్ని డినోట్ చేయడానికి 3 లెటర్స్ యూజ్ చేస్తాము. యాంగిల్ ఎక్కడైతే ఉందో ఆ లెటర్ మధ్యలో వచ్చేటట్లుగా రాసుకోవాలి. సపోజ్ ఈ పి అనే యాంగిల్ చెప్పాలి అంటే యాంగిల్ క్యూపిఆర్ అని చెప్తాం. ఇక్కడ చూడండి, క్యూపిఆర్ కానీ లేదా ఆర్పిక్యూ కానీ పి అనే లెటర్ మధ్యలో రావాలి. క్యూ అనే యాంగిల్ చెప్పాలి అంటే యాంగిల్ పిక్యూఆర్ అని చెప్తాం ఇదన్నమాట. ఆర్ అనే యాంగిల్ గురించి చెప్పాలి అంటే ఆర్ అనే లెటర్ మధ్యలో వచ్చేటట్లుగా క్యూఆర్పి కానీ లేదా పిఆర్క్యూ కానీ, ఇక్కడ క్యూఆర్పి అని ఇచ్చారు. లేదా సింపుల్గా చెప్పాలి అంటే యాంగిల్ పి, యాంగిల్ క్యూ, యాంగిల్ ఆర్ అని చెప్తాము. యాంగిల్ అని డినోట్ చేయడానికి ఈ సింబల్ యూజ్ చేస్తామన్నమాట. ఈ సింబల్ ఉంటే అది యాంగిల్ అని అర్థము. అలానే 3 వర్టిసెస్ ఉంటాయి. 2 సైడ్స్ ఎక్కడైతే జాయిన్ అవుతాయో, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో అక్కడ వర్టెక్స్ అంటాం దాన్ని. పి అనే ఒక వర్టెక్స్ పాయింట్ లాగా ఉంది కదా, దాన్నే వర్టెక్స్ అంటాం, మూల అని అర్థం అనమాట. సో 3 వర్టిసెస్, 3 వర్టిసెస్ ఆర్ పి, క్యూ అండ్ ఆర్. ఇవి వర్టిసెస్. మొత్తం 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి, 3 వర్టిసెస్ ఉంటాయి. ట్రయాంగిల్ అంటే క్లోజ్డ్ ఫిగర్ అయి ఉండాలి, 3 సైడ్స్తో ఫామ్ అయ్యే ఫిగర్నే ట్రయాంగిల్ అంటాము. అలాగే మనకు ఒక సైడ్ ఇచ్చినప్పుడు దానికి ఆపోజిట్ యాంగిల్ కనుక్కోవడం లేదా ఆ యాంగిల్ ఇచ్చినప్పుడు ఆపోజిట్ సైడ్ కనుక్కోవడం వచ్చి ఉండాలి మనకి. ది సైడ్ ఆపోజిట్ టు వర్టెక్స్ పి, పి వర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ క్యూఆర్ అవుతుంది. సో మనం ఫిగర్ చూసి చెప్పచ్చు లేదా ఫిగర్ చూడకుండానే ఈజీగా చెప్పాలి అంటే ట్రయాంగిల్ పేరు పీక్యూఆర్, పి అనే వర్టెక్స్కి ఆపోజిట్ అంటే మిగిలిన 2 లెటర్స్ అవుతాయి అన్నమాట, అంటే క్యూఆర్ అన్నమాట. కెన్ యూ నేమ్ ది సైడ్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు వర్టెక్స్ క్యూ అండ్ వర్టెక్స్ ఆర్ అన్నారు. వర్టెక్స్ క్యూకి ఆపోజిట్ అంటే క్యూ కాకుండా మిగిలిన 2 లెటర్స్ అన్నమాట, పిఆర్ అవుతుంది. అలానే ఆర్ వర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ అంటే ఆర్ కాకుండా మిగిలిన 2 లెటర్స్ అంటే పీక్యూ అనే సైడ్ ఆర్ వర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ అవుతుంది. అలాగే యాంగిల్స్ కూడా లైక్ వైజ్. అలాగే ది సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ క్యూపిఆర్, పి అనే యాంగిల్కి ఆపోజిట్ సైడ్ క్యూఆర్ అవుతుంది. ఇది కూడా సేమ్ అంతే, పీక్యూఆర్, ట్రయాంగిల్ పేరు పీక్యూఆర్, పి కాకుండా మిగిలిన 2 లెటర్స్ అన్నమాట, అది ఆపోజిట్ సైడ్ అవుతుంది. కెన్ యూ నేమ్ ది సైడ్ విచ్ ఈజ్ ఆపోజిట్ టు యాంగిల్ పీక్యూఆర్, అంటే క్యూకి ఆపోజిట్గా ఉండే సైడ్, క్యూ కాకుండా మిగిలిన 2 లెటర్స్ అన్నమాట, అంటే పిఆర్ అనేది క్యూకి, క్యూ అనే యాంగిల్కి ఆపోజిట్ సైడ్ అవుతుంది. అలాగే యాంగిల్ ఆర్కి ఆపోజిట్ సైడ్ అంటే పీక్యూ, యాంగిల్ పీకి ఆపోజిట్ సైడ్ అంటే క్యూఆర్. సో ఇవి ఆపోజిట్ సైడ్స్ రాయడం అనమాట. ట్రై దిస్లో మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు చూడండి. ఉమా ఫెల్ట్ దాట్ ఏ ట్రయాంగిల్ కెన్ బీ ఫార్మ్డ్ విత్ 3 కొలీనియర్ పాయింట్స్, డూ యూ అగ్రీ వై?
కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటో ఇచ్చారు. ఇఫ్ 3 more points లై ఆన్ ది సేమ్ లైన్ దెన్ దే ఆర్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్. కొలీనియర్ అంటే ఏంటో కూడా లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్లో నేర్చుకున్నాం. ఇక్కడ మనకి స్పెల్లింగ్లోనే తెలుస్తుంది చూడండి, ఎల్ఐఎన్ఈ అనుంది, అలానే ఎన్ఈఏఆర్ అనుంది. ఒకే లైన్ మీద పక్కపక్కన ఉండే పాయింట్స్నే కొలీనియర్ పాయింట్స్ అంటాము. మరి 3 points ఒకే లైన్ మీద ఉంటే మనం దాన్ని ట్రయాంగిల్ ఫామ్ చేయలేమన్నమాట. ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే ఏవైనా 2 points ఒక లైన్ మీద ఉండొచ్చు, 3rd point డిఫరెంట్గా ఉండాలి. అలా కాకుండా ఈ పాయింట్ కూడా ఒకే లైన్ మీద ఉంటే ఒక స్ట్రైట్ లైన్ లేదా లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది, తప్పితే ట్రయాంగిల్ని ఫామ్ చేయలేము కొలీనియర్ పాయింట్స్ తోటి. కాబట్టి ఉమా చెప్పింది రాంగ్ అన్నమాట, ఉమాతో అగ్రీ అవ్వలేము మనం. నెక్స్ట్ ఇక్కడ మనకి లైన్ సెగ్మెంట్ అయితే ఎలా మనం సింబల్తో డినోట్ చేయాలో లైన్స్ అండ్ యాంగిల్స్లో నేర్చుకున్నాం కదా, ఇక్కడ కూడా ఇచ్చారు. ఎల్ఎం ఇలా ఒక లైన్ కనుక డ్రా చేసినట్లయితే పైన అది లైన్ సెగ్మెంట్ ఎల్ఎం అని అర్థం. ఎల్ఎం అని రాసి ఒకవైపు యారో మార్క్ కనుక ఉన్నట్లయితే దాన్ని రే అంటాం. ఒకవైపు మాత్రమే యారో మార్క్ ఉంటే, 2 sides యారో మార్క్ కనుక ఉంటే దాన్ని లైన్ అంటాము. లైన్ లైన్ సెగ్మెంట్ రే. ట్రయాంగిల్ డెఫినేషన్ చూసాం కదా, ట్రయాంగిల్స్ని సైడ్స్ మెజర్మెంట్స్ని బట్టి అలానే యాంగిల్స్ని బట్టి క్లాసిఫై చేశారు. సో సైడ్స్ మెజర్మెంట్స్ని బట్టి 3 types అనమాట. 3 sides ఈక్వల్గా కనుక ఉన్నట్లయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాము. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, 3 centimeters, 3 centimeters, 3 centimeters. సైడ్స్ 3 equal ఉంటే కనుక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాము. నెక్స్ట్ సెకండ్ వన్, 2 sides ఈక్వల్గా ఉన్నాయి, 3 centimeters, 3 centimeters. 3rd side డిఫరెంట్గా ఉంది, ఓన్లీ 2 sides మాత్రమే ఈక్వల్గా ఉంటే ఐసోసెలెస్ ట్రయాంగిల్ అంటాము. నెక్స్ట్ 3 centimeters, 4 centimeters, 5 centimeters. 3 sides మెజర్మెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఇలా ఉంటే కనుక దాన్ని స్కెలెన్ ట్రయాంగిల్ అంటాము. సో ఇవి 3 types అనమాట, బేస్డ్ ఆన్ ది మెజర్మెంట్ ఆఫ్ సైడ్స్. సైడ్స్ యొక్క లెంగ్త్ని బట్టి 3 types డివైడ్ చేశారు. 1 ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెలెస్ ట్రయాంగిల్ అండ్ స్కెలెన్ ట్రయాంగిల్. వీటి డెఫినేషన్స్ మనకి ఇక్కడ పైన ఇచ్చారు చూడండి ఒకసారి. క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్స్ కెన్ బీ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ప్రాపర్టీస్ ఆఫ్ దేర్ సైడ్స్ అండ్ యాంగిల్స్. సైడ్స్ని బట్టి 3 types, అలానే యాంగిల్స్ని బట్టి కూడా 3 types డివైడ్ చేశారు. బేస్డ్ ఆన్ ది సైడ్స్ ట్రయాంగిల్స్ ఆర్ ఆఫ్ 3 types. బేస్డ్ ఆన్ ది సైడ్స్ సైడ్స్ మెజర్మెంట్స్ని బట్టి ట్రయాంగిల్స్ ఆర్ ఆఫ్ 3 types, మొత్తం 3 types. ఏ ట్రయాంగిల్ హ్యావింగ్ ఆల్ 3 sides ఆఫ్ ఈక్వల్ లెంగ్త్ ఈజ్ కాల్డ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. 3 sides మెజర్మెంట్స్ కూడా ఈక్వల్గా ఉన్నట్లయితే ఆ ట్రయాంగిల్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాము. ఏ ట్రయాంగిల్ హ్యావింగ్ 2 sides ఆఫ్ ఈక్వల్ లెంగ్త్ ఈజ్ కాల్డ్ ఐసోసెలెస్ ట్రయాంగిల్. ట్రయాంగిల్లో ఉన్న 3 sides ఏవైనా 2 sides లెంగ్త్ మాత్రమే ఈక్వల్గా ఉన్నట్లయితే ఆ ట్రయాంగిల్ని ఐసోసెలెస్ ట్రయాంగిల్ అంటాము. ఇఫ్ ఆల్ ది 3 sides ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ డిఫరెంట్ లెంగ్త్, ఉన్న 3 sides కూడా డిఫరెంట్ లెంగ్త్లో కనుక ఉన్నట్లయితే ది ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ ఏ స్కెలెన్ ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ని స్కెలెన్ ట్రయాంగిల్ అంటాము. ఇవి బేస్డ్ ఆన్ ది సైడ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ అలానే బేస్డ్ ఆన్ ది యాంగిల్స్ ట్రయాంగిల్ ఆర్ అగైన్ ఆఫ్ 3 types. యాంగిల్ మెజర్మెంట్ని బట్టి 3 sides అలానే 3 angles కూడా ఉంటాయని చెప్పుకున్నాం కదా, యాంగిల్ మెజర్మెంట్ని బట్టి కూడా ఆ ట్రయాంగిల్స్ని 3 types క్లాసిఫై చేశారు. ముందు ఫిగర్స్ చూసి తర్వాత డెఫినేషన్ చూద్దాము. ఫిగర్ చూడండి, ఇవన్నమాట బేస్డ్ ఆన్ యాంగిల్స్. సో యాంగిల్స్ టైప్స్ కూడా మనం లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్లో చెప్పుకున్నాం. టైప్స్ ఆఫ్ యాంగిల్స్, 90 degrees లోపల కనుక ఉన్నట్లయితే ఆ యాంగిల్ని ఎక్యూట్ యాంగిల్ అంటాము. కరెక్ట్గా 90 degrees కనుక ఉన్నట్లయితే ఆ యాంగిల్ని రైట్ యాంగిల్ అంటాము. 90 degrees దాటి 180 degrees కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే ఆ యాంగిల్ని అబ్ట్యూస్ యాంగిల్ అంటాము. అలాగే ఇక్కడ కూడా ట్రయాంగిల్లో ఉన్నటువంటి 3 angles కూడా ఎక్యూట్ అయితే కనుక ఆ ట్రయాంగిల్ని ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. 3 angles ఎక్యూట్ అయి ఉండాలి, అంటే 90 కంటే తక్కువ ఉండాలన్నమాట. అలా 3 angles కూడా 90 కంటే తక్కువ ఉంటే ఆ ట్రయాంగిల్ని ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. నెక్స్ట్ ట్రయాంగిల్లో ఉన్నటువంటి 3 angles 1 angle 90 degrees అలానే మిగిలిన 2 కూడా ఎక్యూట్ యాంగిల్స్ అయి ఉంటాయి. అట్లా ఉంటే కనుక ఆ ట్రయాంగిల్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. ఓన్లీ 1 angle మాత్రమే 90 ఉంటుంది. అలాగే ఒక యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న 3 angles ఒక యాంగిల్ 90 కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఆ ట్రయాంగిల్ని అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. మరి మిగిలిన 2 కూడా ఎక్యూట్ యాంగిల్స్ అవుతాయి. ఒకవేళ ట్రయాంగిల్లో 2 right angles ఉన్నాయనుకుందాము, 2 right angles ఉంటే కనుక ఆ 2 sum చేస్తే 180 వస్తుంది. మనకు ప్రాపర్టీ ఏంటంటే సమ్ ఆఫ్ 3 angles ఈజ్ 180 రావాలి, అంటే 3 angles సమ్ చేస్తే 180 రావాలి.
మరి ఇక్కడ టూ యాంగిల్స్ కనుక రైట్ యాంగిల్స్ అయినట్లయితే ఆ టూ యాంగిల్స్ సమ్ చేస్తేనే 180 వస్తుంది. కాబట్టి ఒక ట్రయాంగిల్లో ఒక రైట్ యాంగిల్ మాత్రమే ఉంటుంది, అలానే ఒక ట్రయాంగిల్లో ఒక అప్చూస్ యాంగిల్ మాత్రమే ఉంటుంది. అప్చూస్ యాంగిల్ ట్రయాంగిల్లో మిగిలిన రెండు కూడా ఎక్యూట్ అవుతాయి, అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కూడా మిగిలిన రెండు యాంగిల్స్ ఎక్యూట్ యాంగిల్స్ అవుతాయన్నమాట. ఇవి బేస్ ఆన్ ది యాంగిల్స్ డెఫినేషన్స్ చూద్దాము. బేస్డ్ ఆన్ ది యాంగిల్స్ ట్రయాంగిల్స్ ఆర్ అగైన్ ఆఫ్ త్రీ టైప్స్. ఏ ట్రయాంగిల్ హూజ్ ఆల్ యాంగిల్స్ ఆర్ ఎక్యూట్, ఆల్ యాంగిల్స్ అన్నారు చూడండి, అంటే త్రీ యాంగిల్స్ ఎక్యూట్ అయి కనుక అయినట్లయితే ఈస్ కాల్డ్ అన్ ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ ట్రయాంగిల్ని ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. త్రీ యాంగిల్స్ ఎక్యూట్ అయి ఉండాలి. ఏ ట్రయాంగిల్ హూజ్ వన్ యాంగిల్ ఈజ్ అప్చూస్ ఈజ్ కాల్డ్ అన్ అప్చూస్ యాంగిల్ ట్రయాంగిల్. అప్చూస్ అంటే 90 డిగ్రీస్ కంటే ఎక్కువ, 180 డిగ్రీస్ కంటే తక్కువ కనుక ఉన్నట్లయితే ఆ యాంగిల్ని అప్చూస్ యాంగిల్ అంటాము. ఉన్న త్రీ యాంగిల్స్లో ఒక యాంగిల్ మాత్రమే వన్ యాంగిల్ ఈజ్ అప్చూస్ అన్నారు, ఒక యాంగిల్ మాత్రమే అప్చూస్ అయి ఉండాలి. అటువంటి ట్రయాంగిల్ని అప్చూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. రిమైనింగ్ టూ యాంగిల్స్ కూడా ఎక్యూట్ యాంగిల్స్ అవుతాయి. ఏ ట్రయాంగిల్ హూజ్ వన్ యాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఉన్న త్రీ యాంగిల్స్లోనూ ఒక యాంగిల్ మాత్రమే రైట్ యాంగిల్ అయితే ఆ ట్రయాంగిల్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ ది యాంగిల్స్. అలానే క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ ది మెజర్మెంట్స్ ఆఫ్ సైడ్స్. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ని యూజ్ చేసుకొని డూదీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఆ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాము. క్లాసిఫై ది ఫాలోయింగ్ ట్రయాంగిల్స్ అకార్డింగ్ టు దేర్ సైడ్స్ అండ్ యాంగిల్స్. ఈ కింద ఇచ్చిన వాటిని సైడ్స్ అండ్ యాంగిల్స్ని బట్టి అవి ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్సో రాయాలన్నమాట. ఫస్ట్ వన్ చూడండి, ట్రయాంగిల్ పేరు ఏబీసీ. ఇక్కడ మెజర్మెంట్స్ ఇచ్చారు, సైడ్స్ మెజర్మెంట్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఈక్వలేటరలా లేదా ఐసోసెలెసా లేదా స్కెలిన్ ట్రయాంగిల్ అనేది చెప్పాలి. ఒక సైడ్ 5 సెంటీమీటర్స్, సెకండ్ సైడ్ 8 సెంటీమీటర్స్, థర్డ్ సైడ్ 8 సెంటీమీటర్స్ ఉంది. అంటే టూ సైడ్స్ మెజర్మెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇది ఐసోసెలెస్ ట్రయాంగిల్ అవుతుంది. ఐసోసెలెస్, టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కనుక ఆ ట్రయాంగిల్ని ఐసోసెలెస్ ట్రయాంగిల్ అంటాము. నెక్స్ట్ వన్, ట్రయాంగిల్ టీఈఎన్. ట్రయాంగిల్ పేరు టీఈఎన్, సైడ్స్ ఇచ్చారు అలానే ఇక్కడ ఈ సింబల్ ఇచ్చారు, ఇలా ఇస్తే ఇది రైట్ యాంగిల్ అని అర్థం. అంటే దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనొచ్చు, అలాగే మెజర్మెంట్స్ సైడ్స్ మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు. మూడు కూడా డిఫరెంట్గా ఉన్నాయి, 6 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దీన్ని స్కెలిన్ ట్రయాంగిల్ అని కూడా అంటాము. ఫస్ట్ వన్ రైట్ ట్రయాంగిల్ అని రాయొచ్చు, అంటే రైట్ యాంగిల్ ఉంది ఇందులో, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అలానే స్కెలెన్ ట్రయాంగిల్ అని కూడా అంటాము. త్రీ డిఫరెంట్గా ఉన్నాయి కదా, త్రీ మెజర్మెంట్స్ కూడా స్కెలెన్ ట్రయాంగిల్. నెక్స్ట్ థర్డ్ వన్, ఎంఎల్ఎన్. ఎంఎల్ఎన్ అనేది ట్రయాంగిల్ పేరు. ఇక్కడ కూడా ఇలా ఒక సింబల్ ఇచ్చారు, ఇలా ఉంటే కనుక ఇది 90 డిగ్రీస్ అని అర్థం. అలాగే సైడ్స్ వచ్చేటప్పటికి టూ సైడ్స్ ఇచ్చారు, టూ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఐసోసెలెస్ అంటాము, అలాగే రైట్ యాంగిల్ కూడా ఉంది కాబట్టి దీన్ని రైట్ యాంగిల్ ఐసోసెలెస్ ట్రయాంగిల్ అనొచ్చు. రైట్ యాంగిల్ ఐసోసెలెస్ ట్రయాంగిల్ రెండు అవుతుంది. ఇది టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, అలానే ఒక యాంగిల్ రైట్ యాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ ఐసోసెలెస్ ట్రయాంగిల్ అవుతుంది. అలానే నెక్స్ట్ వన్, ఎఫ్జిహెచ్ ట్రయాంగిల్ పేరు. ఇక్కడ మనకి యాంగిల్స్ ఏమీ ఇవ్వలేదు, సైడ్స్ మెజర్మెంట్స్ ఇచ్చారు. త్రీ సైడ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి, 5.2 సెంటీమీటర్స్, 5.2 సెంటీమీటర్స్, 5.2 సెంటీమీటర్స్ త్రీ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కనుక దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాము. కాబట్టి ఈ ఎఫ్జిహెచ్ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఆర్ఎస్టీ ట్రయాంగిల్ పేరు. ఇక్కడ ఒక యాంగిల్ మనకి రైట్ యాంగిల్ని దాటిపోయింది. చూడండి, రైట్ యాంగిల్ అంటే ఇలా ఉంటుంది ఎల్ షేప్లో, రైట్ యాంగిల్ని దాటిపోయింది ఇది. అంటే ఇది అప్చూస్ యాంగిల్ అన్నమాట, అప్చూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. అలాగే ఇక్కడ టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, 5 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ కాబట్టి ఐసోసెలెస్ ట్రయాంగిల్ అని కూడా అనొచ్చు. అప్చూస్ యాంగిల్డ్ ఐసోసెలెస్ ట్రయాంగిల్. నెక్స్ట్ ట్రయాంగిల్ పీక్యూఆర్. పీక్యూఆర్ ట్రయాంగిల్ ఈ సింబల్ ఉంది, ఇలా ఉంటే కనుక ఇది 90 డిగ్రీస్ అని అర్థం. ఒక యాంగిల్ 90 డిగ్రీ కనుక అయినట్లయితే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. అలాగే టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఐసోసెలెస్ కూడా అవుతుంది, రైట్ యాంగిల్డ్ ఐసోసెలెస్.
టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఐసోస్లెస్, అలానే ఒక యాంగిల్ రైట్ యాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ ది సైడ్స్ అండ్ యాంగిల్స్. అలానే ఈ సిక్స్ ఫిగర్స్కి ఇంకొక ఫైవ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి చూడండి. సెకండ్ క్వశ్చన్, రైట్ ది సిక్స్ ఎలిమెంట్స్ దట్ ఈస్ త్రీ సైడ్స్ అండ్ త్రీ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. మనకి ఫస్ట్ ట్రయాంగిల్ ఏబీసీ ఇచ్చారు కదా, ఏబీసీ ట్రయాంగిల్లో త్రీ సైడ్స్ నేమ్స్, త్రీ యాంగిల్స్ నేమ్స్ రాయాలి. మనకి ఇచ్చిన ఫిగర్స్లో ఫస్ట్ ఫిగరే ట్రయాంగిల్ ఏబీసీ అనమాట. ఈ ట్రయాంగిల్ ఏబీసీలో త్రీ సైడ్స్ నేమ్స్, త్రీ యాంగిల్స్ నేమ్స్ రాయమన్నారు. త్రీ సైడ్స్, ఫస్ట్ వన్ ఏబీ, ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ వన్ బీసీ, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సెంటీమీటర్స్. నెక్స్ట్ థర్డ్ సైడ్ సిఏ లేదా ఏసీ అనైనా రాసుకోవచ్చు, అది కూడా ఎయిట్ సెంటీమీటర్స్. నెక్స్ట్ అలానే యాంగిల్స్, యాంగిల్స్ రాసేటప్పుడు సింపుల్గా ఒక లెటర్ యూజ్ చేయొచ్చు, అలానే త్రీ లెటర్స్ యూజ్ చేసి కూడా రాయొచ్చు అని చెప్పుకున్నాం కదా. మనం త్రీ లెటర్స్ యూజ్ చేసి రాద్దాము. అంటే ఏ మధ్యలో రావాలి, యాంగిల్ బీఏసీ అని రాయొచ్చు లేదా యాంగిల్ సిఏబి అని కూడా రాయొచ్చు. యాంగిల్ బీఏసీ, నెక్స్ట్ బి మధ్యలో వచ్చేటట్లుగా యాంగిల్ ఏబీసీ, నెక్స్ట్ సి యాంగిల్ అంటే సి మధ్యలో రావాలి యాంగిల్ బీసీఏ లేదా ఏసీబి అని కూడా రాయొచ్చు. ఇవి త్రీ సైడ్స్ అలానే త్రీ యాంగిల్స్ అన్నమాట. త్రీ యాంగిల్స్, త్రీ సైడ్స్, వర్టిసిస్ వచ్చేటప్పటికి ఏ అనేది ఒకటి, బి అనేది సెకండ్ వర్టిసి వర్టెక్స్, సి అనేది థర్డ్ వర్టెక్స్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ ది సైడ్ ఆపోజిట్ టు వర్టెక్స్ క్యూ ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్. ట్రయాంగిల్ పీక్యూఆర్లో క్యూ వర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ రాయాలంట. ఇక్కడ చూడండి, ఇది ట్రయాంగిల్ పీక్యూఆర్, ఈ ట్రయాంగిల్ పీక్యూఆర్లో క్యూ వర్టెక్స్ అంటే ఇది, దీనికి ఆపోజిట్ సైడ్ అంటే ఇది అవుతుంది అన్నమాట పిఆర్. మనం ఫిగర్ చూడకుండా కూడా రాయొచ్చు. చూడండి, ఇది ట్రయాంగిల్ పీక్యూఆర్, ఇందులో క్యూ వర్టెక్స్ అంటే ఈ క్యూ కాకుండా మిగిలిన టూ లెటర్స్ సైడ్ అవుతుంది అన్నమాట, నేమ్ ఆఫ్ ది సైడ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ పిఆర్ అన్నమాట. నెక్స్ట్ అలానే ఇది కూడా అంతే, రైట్ ది యాంగిల్ ఆపోజిట్ టు సైడ్ ఎల్ఎం ఇన్ ట్రయాంగిల్ ఎల్ఎంఎన్. ఎల్ఎంఎన్ అనే ట్రయాంగిల్లో ఎల్ఎం అనే సైడ్కి ఆపోజిట్ యాంగిల్ రాయాలంట. ఆపోజిట్ యాంగిల్ అంటే ఎల్ఎం కాకుండా ఇంకొకటి ఉంది కదా అదే యాంగిల్ అవుతుంది. యాంగిల్ ఎన్ అనేది ఆపోజిట్ యాంగిల్ అవుతుంది ఎల్ఎం సైడ్కి. నెక్స్ట్ రైట్ ది వర్టెక్స్ ఆపోజిట్ టు సైడ్ ఆర్టీ ఇన్ ట్రయాంగిల్ ఆర్ఎస్టీ. ఇక్కడ కూడా అంతే, సేమ్ ఆర్ఎస్టీ ట్రయాంగిల్లో ఆర్టీ అనే సైడ్కి ఆపోజిట్ వర్టెక్స్ రాయాలి. ఆర్టీ కాకుండా ఇంకొక లెటర్ ఉంది కదా అదే ఆపోజిట్ వర్టెక్స్ అవుతుంది. చూడండి, ఇది ఆర్టీ సైడు, దీనికి ఆపోజిట్ వర్టెక్స్ అంటే ఎస్ అన్నమాట. సో ఆపోజిట్ అని అడిగినప్పుడు మనకి దేనికైతే ఆపోజిట్ అడిగారో ఆ లెటర్ కాకుండా మిగిలిన లెటర్స్ ఆన్సర్ అవుతాయన్నమాట. ఇక్కడ వర్టెక్స్ క్యూ వర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ అడిగారు, క్యూ కాకుండా మిగిలిన టూ లెటర్స్ పిఆర్. అదే ఆర్ వర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ అడిగితే పిక్యూ, పి వర్టెక్స్కి ఆపోజిట్ సైడ్ అడిగితే క్యూఆర్ అన్నమాట. సేమ్ ఇవి కూడా అంతే, ఎల్ఎం అనే సైడ్కి ఆపోజిట్ యాంగిల్, ఎల్ఎం కాకుండా మిగిలిన లెటర్ యాంగిల్ అవుతుంది అంటే యాంగిల్ ఎన్ అన్నమాట. ఆర్టీ, ఆర్టీ అనే సైడ్కి ఆపోజిట్ వర్టెక్స్, ఆర్టీ కాకుండా ఉన్నది ఎస్ అంటే ఎస్ అనే వర్టెక్స్ ఆపోజిట్ అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, మనం ఫిగర్ చూడకుండానే ఆన్సర్ రాసేయచ్చు. ఇప్పుడు మనం పైన చూసిన ఎగ్జాంపుల్స్లో కొన్నిట్లో బేస్డ్ ఆన్ ది సైడ్స్ని బట్టి ఓన్లీ ఈక్విలేటరల్ లేదా ఐసోస్లెస్ అని రాసాము. కొన్ని ట్రయాంగిల్స్లో యాంగిల్స్ అలానే మెజర్మెంట్ ఆఫ్ సైడ్స్ రెండూ ఇచ్చారు. కాబట్టి రెండూ ఇచ్చినప్పుడు ఎలా ఉంటాయో ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈక్విలేటరల్ అంటే త్రీ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, త్రీ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అంటే త్రీ యాంగిల్స్ కూడా ఎక్యూట్ అవుతాయి అన్నమాట. ఐసోస్లెస్ ట్రయాంగిల్లో టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అలానే యాంగిల్స్ కూడా టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అంటే టూ ఎక్యూట్ అయి ఉండొచ్చు, ఒకటి రైట్ యాంగిల్ కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, రైట్ యాంగిల్ అయి ఉండొచ్చు, మిగిలిన టూ సైడ్స్ ఈక్వల్. అలానే అప్చ్యూస్ యాంగిల్ ట్రయాంగిల్లో కూడా ఒక యాంగిల్ అప్చ్యూస్, మిగిలిన టూ సైడ్స్ ఈక్వల్ అయి ఉండొచ్చు. అంటే ఐసోస్లెస్లో ఐసోస్లెస్ ఎక్యూట్ ఉంటుంది, ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ఉంటుంది, అలానే ఐసోస్లెస్ ట్రయాంగిల్ కూడా ఉండొచ్చు అన్నమాట. నెక్స్ట్ స్కెలెన్ ట్రయాంగిల్, త్రీ సైడ్స్ డిఫరెంట్గా ఉంటే దాన్ని స్కెలెన్ ట్రయాంగిల్ అంటాము. త్రీ యాంగిల్స్ కూడా ఎక్యూట్ అయి ఉండొచ్చు. అలాగే స్కెలెన్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ అంటే ఒక యాంగిల్ రైట్ యాంగిల్ అయి ఉండి మిగిలిన త్రీ సైడ్స్ డిఫరెంట్గా కనుక ఉన్నట్లయితే దాన్ని రైట్ యాంగిల్ స్కెలెన్ ట్రయాంగిల్ అంటాము. అప్చ్యూస్ యాంగిల్ ట్రయాంగిల్లో కూడా అంతే, ఒక యాంగిల్ అప్చ్యూస్ యాంగిల్ అయి ఉండి మిగిలిన త్రీ సైడ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు అన్నమాట. ఇవి ఒక ట్రయాంగిల్లో బేస్డ్ ఆన్ ది సైడ్స్ అండ్ బేస్డ్ ఆన్ ది యాంగిల్స్ని బట్టి రెండు రకాలుగా కూడా ఉండే ఛాన్స్ ఉందన్నమాట.
నెక్స్ట్ వీడియోలో రిలేషన్షిప్ బిట్వీన్ ది సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అంటే టూ పాయింట్స్ ఉన్నాయి, ఆ టూ పాయింట్స్ని బేస్ చేసుకునే ఎక్సర్సైజ్లో వన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని చేస్తామన్నమాట. ఆ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం.